కాపు సోదరులు అవచ్చు, సెట్టిబెల్జ సోదరులు అవచ్చు, మాల సోదరులు అవచ్చు, ఎవరినా కానీ ఎలా అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పమనండి. నుంచి ఇది ఎట్టుందంటే, ఈ కుంభకోణం అంతా చూస్తే నాకు అర్థమైంది ఎట్టుందంటే, బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ పాలసీ ఇస్తాడు, బ్యాంక్ మేనేజర్లో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్పుకి చైర్మన్ తీసుకెళ్లి బొక్కలేస్తారని ఎవరన్నా సూటిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పాలసీ తీసుకొచ్చి పెట్టారు అంతే, అది చేసిన తప్ప. అయినా అదే విధంగా మీరు చూస్తే కాపు సోదరులకి అన్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు చంద్రబాబు నాయుడు గారు, ఉప కులాల వారిగా బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి అమలు ఎస్సీ సప్లైన్ అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి అండి, వాళ్ళు చెప్పేదానికి ద్రోహం చేశామని. చర్చకు వస్తే రమ్మనండి, ఎక్కడ ఉన్నా కదా చర్చిద్దాం. యువగలం పాదయాత్రలు ప్రతిసారి చెప్పిన, మీరేం చేశారు మేమేం చేసాం చర్చిద్దాం, ఒక్కడు రాలా ఇంకేం మారుతారు. ముందల మేము కమిటీ ఫామ్ చేసుకుంటాం, కూర్చొని మేము మాట్లాడతాం, దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటిస్తాం. ఒక్క నిమిషం అండి, బాగా చెప్పారు. ప్యాకప్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి, ఇంకేంటి దానికని చెప్పేది. ఇప్పుడు నేనేమంటానంటే, వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే, మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తాం. దేనికి ఆధారాలు ఉండవు, ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు, చూపించమనండి, చెప్పమనండి ఎక్కడ ఏంటి ఎలా. మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్క నిమిషం పూర్తి చేయను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే, సిఐడి వాళ్ళే, సిఐఎస్ఎల్ వాళ్ళే, ఎస్బి వాళ్ళే, నిరూపించమనండి అబ్బా, ఎందుకు ఈ గోళ. ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది, భయం మా బయటదేయడం లేదు. ఎందుకు భయపడతామండి, ఏం తప్పు చేసామని భయపడతామండి, ఇక్కడ ఎందుకు భయపడాలి మేము, ఎందుకు భయపడాలి, ఏం తప్పు చేశామని. తప్పు చేసాడు దేవుడికి భయపడ్డాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, జైలుకి అరే ఎప్పుడు బయటికి రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి. రాజకీయాలు ఎప్పుడన్నా మా అమ్మని చూసారా, బ్రహ్మని చూసారా? ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కుని వెళ్ళే వాళ్ళు, వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది. సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది. అది మీరు కార్యకర్తలు అడితే బాగుంటుందమ్మా. నేను ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలందరూ కూడా గతంలో కలుస్తాం జరిగింది. ఎస్, కలిసికట్టుగా పోరాడాలి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం. సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు, ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది. ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు, మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని. వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళ రెగరేసుకుని నెక్స్ట్ లోకేజన్, నెక్స్ట్ లోకేజన్ ఇట్లా. నేను మనస్సాక్షి ఏనాడు తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2500 కోట్లు, ఈరోజు 2500 కోర్ మార్కెట్ క్యాప్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకు ఏమైనా అవసరమా, అవసరమా? అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది, 250 కోట్లు వస్తుంది. మాకు అవసరమా ఇది, ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? సో ఏ, నేను మంత్రిగా దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా,
రెండు సంవత్సరాల నాలుగు నెలలో ఏనాడు తప్పు చేయాలి. దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు. మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి? అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్డుకి కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అందరూ ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మసక్యంగా లేనేలేదు, బీ స్ట్రాంగ్, మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు. అది మాకున్న క్రెడిబిలిటీ. అది మాకున్న క్రెడిబిలిటీ. ఒక్క నిమిషం అండి, నేను చెప్పా ఈరోజు కంపెనీ వల్ల 2,500 కోట్లు మార్కెట్లో ఉంది, మాకు లిస్టెడ్ కంపెనీ, మాకు అవసరం ఏంటండి? అలాంటి వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డుపైన తిరిగే పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డుపైన ఆపేసి చివరికి ఆయన రోడ్డుపైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే, ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది. అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి, ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ పని వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు, ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి, అదే తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను, లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారాయన, ఆయన ఒకటే ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి తెలుగువాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా, నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మమ్మల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ
మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరూ బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని, దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక